హే హలో గాయస్, ఇవాళ మిమ్మల్ని ఒక మంచి క్వశ్చన్ అడగబోతున్నాను. అదేంటంటే, కోడి ముందా గుడ్డు ముందా? ఈ ట్రిక్కీ క్వశ్చన్ని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం, కానీ దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఈవెన్ మన స్కూల్ అండ్ కాలేజెస్లో కూడా మన టీచర్స్ అండ్ లెక్చరర్స్ అస్సలు చెప్పలేదు. ఎందుకంటే గుడ్డు పెట్టాలంటే కోడి ఉండాలి, గుడ్డు లేకుండా కోడి రాదు. చాలామంది కోడే ముందని చెప్తారు, ఎందుకంటే గుడ్డ వెనకల నుండి వస్తుంది కాబట్టి కోడి ముందని చెప్తారు, కానీ అది ఎగ్జాక్ట్ ఆన్సర్ కాదు. మరి దీనికి ఆన్సరే లేదా అంటే ఉంది. మన సిల్లీ ఆన్సర్స్ అన్నీ పక్కన పెడితే సైన్స్ ప్రకారం గుడ్డే ముందు పుట్టింది, అందులో నుండే కోడి పుట్టింది. ఎలాగంటే భూమి పుట్టి కొన్ని లక్షల సంవత్సరాలు అయింది, అయితే అది ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ వచ్చింది. భూమి పుట్టినప్పుడు భూమి మీద చాలా చాలా తక్కువ ప్రాణులు ఉండేవి, అయితే వాటి చుట్టూ ఉన్న పరిసరాలు, క్లైమాటిక్ కండిషన్స్, టెంపరేచర్, జెనెటిక్ చేంజెస్, డిజాస్టర్స్, ఇలాంటివన్నీ ఇంకా కొన్ని కారణాల వల్ల ఆ కొన్ని ప్రాణుల్లో చాలా చాలా మార్పులు వచ్చాయి. అలా ఒక్కొక్క ప్రాణి వేరొక ప్రాణిగా మారుతూ మనకిప్పుడు కొన్ని కోట్ల జీవరాశులుగా మారిపోయాయి. చార్లెస్ డార్విన్ రాసిన ద ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ అనే బుక్ చదివితే ఇలాంటి విషయాలు చాలా తెలుస్తాయి. మనం మెయిన్ టాపిక్లోకి వస్తే, కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకి చాలా డైనోసార్లు ఉండేవి, కానీ అవి ఇప్పుడు అంతరించిపోయాయి. అయితే అప్పట్లో డైనోసార్లు గుడ్లు పెట్టేవి. ఆ గుడ్లు కాస్త ఏదైనా భూకంపం వల్ల లేదా ఏదైనా డిజాస్టర్ జరగడం వల్ల ఎక్కడెక్కడో పడిపోయాయి. అలా పడిపోయిన గుడ్లు వాటి చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్, పరిసరాలు, క్లైమేట్ చేంజెస్, జెనెటిక్ చేంజెస్, వీటన్నిటిని బేస్ చేసుకొని వేరు వేరు ప్రాణులుగా మారిపోయాయి. వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ బల్లులు, పాములు, మొసళ్ళు, తావెళ్ళు, ఊసరవిల్లు, ఇంకా చాలా ప్రాణులు ఉన్నాయి. ఇవన్నీ డైనోసార్స్ గుడ్లు నుండి వచ్చినవే, లేదా వాటి వల్లైనా ఆ డైనోసార్లు వచ్చుండొచ్చు. అందుకే వీటన్నిటినీ కలిపి రెప్టైల్స్ అనే జాతికి చెందినట్లుగా డివైడ్ చేశారు. అలాగే కోడిగుడ్డు కూడా డైరెక్ట్గా కోడి పెట్టిన గుడ్డు కాదు, ఏదో ఒక ప్రాణి ఆ గుడ్డును పెట్టింది. కానీ ఆ గుడ్డు కాస్త చుట్టూ ఉన్న పరిసరాల వల్ల, నేచర్ వల్ల, అందులోని ఎంబ్రియో అంటే అందులోని జీవంలో జెనెటిక్ చేంజెస్ వచ్చి ఆ ప్రాణి కాస్త కోడి పిల్లలాగా పుచ్చుక్ పుచ్చుక్ అంటూ బయటకు వచ్చింది. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనమే బెస్ట్ ఎగ్జాంపుల్. మన మానవజాతి డైరెక్ట్గా మనుషులుగా పుట్టలేదు. మనం ముందు కోతుల్లాగా, చింపాంజీల్లాగా ఉండేవాళ్ళం, కానీ మన చుట్టూ ఉన్న వాటి వల్ల మనలో జెనెటిక్ చేంజెస్ వచ్చి మెల్లమెల్లగా రూపాంతరం చెందుతూ మోడర్న్ మ్యాన్గా తయారయ్యాం. 1859లో ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ అనే బుక్ పబ్లిష్ చేస్తూ చార్ల్స్ డార్విన్ ఈ కోడి ముందా గుడ్డు ముందా అనే దాని మీద క్లారిటీ ఇచ్చాడు. ఆయన రీసెర్చ్ ప్రకారం గుడ్డే ముందు పుట్టింది, కాకపోతే ఎగ్జాక్ట్గా ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది మాత్రం చెప్పలేం అని చాలా క్లియర్గా చెప్పేశారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మిమ్మల్ని ఎవరైనా ఈ కోడి ముందా గుడ్డు ముందా అనే క్వశ్చన్ అడిగితే గుడ్డే ముందని చెప్పండి. అలాగే వాళ్ళకి దీని వెనుకున్న సైన్స్ థియరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి మీ దగ్గర ఇంకా వేరే ఏమైనా ఆన్సర్స్ ఉన్నా, కాన్సెప్ట్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి. ఇలాంటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం స్టోరీ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.